విమానం తోటి చేశారు కానీ నాది అని అనడం అదే నేను వెళ్ళిన రాబోయిన నేను ఇప్పుడు అదే అంటున్నా ఏంటంటే మన విగ్రహం గురించి ఒక అగ్రకుల నాయకుల దగ్గర పోయి భీక మాగుడు ఏ నువ్వు బయట స్వచ్ఛందంగా వసూలు చేయలేవా బ్రహ్మాండంగా ఇస్తావు మంచిగా న్యాయబద్ధంగా ఇస్తావు ఎందుకు ఆయన ఇంటికాడ పోయి రోజు ఇట్లా చేతులు కట్టుకొని ఇలా ఉండాల్సిన అవసరం ఇవాళ అసలు అనొద్దు కానీ ఒక పటేల్ పట్టవారిలు ఉండే కదా అప్పుడు పటేల్ కూడా అంత ఫీలింగ్ లేదు అంతకంటే ఎక్కువ ఫీలింగ్ ఉంది రామ్మోహన్ రావు ఆయన మాట్లాడతారు ఎదురు హేమేంద్ర ఆడేంద్ర ఎక్కడ వెళ్ళరా ఆడెక్కడ వెళ్ళరా పట్టలు కూడా అన్నాడు ఆయన దగ్గర పోయి ఇల్లు ఉడిగం చేస్తారు కానీ ఏమన్నా రా అంటారు ఎందుకు ఎందుకు ఏమిటి కదా పోయి నువ్వు ఏ పని ఈ ఎల్గినాన్ని తెచ్చుకోవడం వల్ల ఎవరికైనా ఒకరికి ధోబిగాడు జాగెప్పించినవా అలాట్మెంట్ లెటర్ ఇప్పించినవా ధోబిగాడు ఉన్న ధోబిగాడులు కనుమరుగైతుంది ఎల్బినాల నీకు ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే అంబర్పేట దాకా ఆల్రెడీ ధోబిగాడు సార్ ఐదునాళ్ళ పుక్కిటికి తల పెట్టుకుని ఇప్పుడు మొన్న రిప్రజెంటేషన్ ఇస్తున్నాడు ఆయన తిబ్బల్ రెడ్డిని పట్టుకొని ఎందుకు బ్రహ్మాండమైన ల్యాండ్ మదర్ డేర్ ఎదురుగా అది పాలిటెక్నిక్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పక్కకు అయిందా పొడగొట్టుకుని తెలుగుంది నువ్వు ఎవరికైనా ఇగో ఈ సర్వే నెంబర్ ఈ మండలంకి గ్రామం ఇగో దీంట్లో ఇంత ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఈ జీవో ప్రకారం మాకు ల్యాండ్ అలాట్మెంట్ చేయాలని చెప్పుకోను కానీ లెటర్ ఇచ్చిరా ఈ నాయకులు ఒక ఎంఆర్ఓకు ఒక కలెక్టర్కు ఒక ఆర్డీఓ ఇయ్యో ఇప్పుడు మా బాధ్య మా దౌర్భాగ్యం ఏంటంటే అంతా ఉంది మా ఇంకా జనాలు లేరు చెప్తామంటే జనాలు ఉన్న దగ్గర నాలెడ్జ్ లేదు అంటే ఇవాళ ఉన్నటువంటి సమాజ అవశేషాలు ఎట్లున్నాయంటే అంగు ఆర్భాటం చేస్తే వాళ్ళు నాయకులు వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు అది ఆయన దగ్గర ఏం మెటీరియల్ ఉండదు కనీసం చెప్తున్నా కదా అసలు కులం సర్టిఫికేట్కు ఎంత ప్రాసెస్ ఉంటుంది ఒక ఫెడరేషన్కు అనుబంధంగా ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించుండ్రు ఒక అడుగు మనకి ఈ రాష్ట్ర నాయకులు ఒక సొసైటీ ఫామ్ చేయించిన వాళ్ళు కదా సొసైటీ అదేంది సంఘం పెట్టిన కదనా ఇదే సంఘం ఇదే సొసైటీ అని చెప్తారు తెలిసిన వాళ్ళు ఆడితే వచ్చి తెలియని వాళ్ళు ఆడితే వచ్చి సంతానం వచ్చింది కాబట్టి నేను అదే మాట్లాడాలి ఏమని అనిపిస్తే క్షమించండి అయితే ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే ఒక జేఏసీ కమిటీ మన నియోజకవర్గ స్థాయిలో ఫస్ట్ నాకు రాష్ట్ర స్థాయిలో నాకు మస్తు చెప్పారు దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి చెప్పి నువ్వు రాష్ట్ర స్థాయిలో బాధ్యత తీసుకోవాలి అంటే వద్దునాయని న్యాయం చేయండి ఆ బాధ్యత తీసుకొని ఎందుకు వేస్ట్ ఉన్న వాళ్ళకు 99 పదవులు ఎందుకు ఇప్పుడు 2-3 పదవులు తీసుకొని న్యాయం చేయకపోతే ఎట్లా లెక్క అవుతుంది ఉండవచ్చు కాకపోతే ఏమైనా సలహాదారం లేకుంటే అడ్వైజ్మెంట్ ఇస్తాం చెప్తాం మాకున్న మెటీరియల్ మీకు అడ్వైజ్మెంట్ చెప్తాం మా మార్గం ఏదో మేము ఎట్లా సాధించుకున్నామో ఏం చేసినామో ఇప్పుడు ఏం చేయాలో చెప్పమంటే చెప్తాం అంతవరకే కానీ ఇక అంత మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మీద డిక్లేర్ చేయాలని మాకు ఇష్టం లేదు అవసరం లేదు ఇక ఇప్పుడు జ్యోతికృష్ణ కూడా 90 సార్లు వచ్చిపోయింది ఆ విగ్రహం పెట్టేటప్పుడు నేను అడిగిన మా పేరులో వెళ్తామని అన్నాడు మా పేరు వద్దు ఇప్పుడు ఆడ బాణం మీద చూడు రాజ సంఘం నా ఊరే అంటాడు ఇదైతే ఎవరికి అంత ఓర్పట్టాలు ఇచ్చారు ఆయన 5000 ఇచ్చిండు ఆయన 5000 ఇచ్చిన మా వాళ్ళు మాకు తెలియకొట్టిన మస్తు ఇచ్చారు అవన్నీ ఏమైనా తెలియదు అది భాస్కర్ రెడ్డి నేను పెట్టినా అని చెప్తాను ఇప్పటికైనా ఒక జేఏసీ మీటింగ్ నియోజకవర్గ ముందుకు వచ్చింది మనము ముఖ్యమైన గెట్ టుగెదర్ లా కలిసి కలుద్దాం ఈ వర్ధంతి విషయమే కాదు ఏదైనా సార్ ఇప్పుడు ఈయన కేటాయింపులు ఇప్పుడు మేడిపల్లిలో కేటాయించింది తెలుసా షెడ్యూల్ ఆల్రెడీ స్పెషల్ సెక్రటరీ రిలీజ్ చేసిండు రెవెన్యూ సెక్రటరీ ఆ దాంట్లో మేడిపల్లి మండలం మేడిపల్లి విలేజ్ 3 ఎకర్స్ ల్యాండ్ తోబిగట్టు రజక భవనం రజకులకి ఒకటే ప్లేస్లో ఇక అది అప్పుడు ఇవాళ నేను తెచ్చుకుంటే ఆయన మీటింగ్లో కూడా చెప్పుకుంటుగా మొత్తం ఎన్ని సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలకి ఇన్ని భవనాలు ఇంత ల్యాండ్ ఇన్ని కోట్లు ఇస్తున్నా అని చెప్పేసి ఆడ కూడా మళ్ళీ సైట్ కరెక్ట్ లేదంట నేను దాన్ని చార్ట్అవుట్ చేస్తూనే ఉన్నా అంత లేదంట ల్యాండ్ తర్వాత మరి కొండూరు సత్యనారాయణ లేదా ఒక్క లేదా తెలియదు ప్రెషర్ కానీ ఈ హెచ్ఎండి లేఅవుట్లో బ్రహ్మాండమైన స్థలం కొండూరు సత్యనారాయణ హెచ్ఎండి లేఅవుట్లో బ్రహ్మాండమైన స్థలాలు ఉన్నాయి మంచి సంఘాలు ఇక్కడెక్కడ అడిగితే అయిపోతుండే కదా సరే నీకు రమ్మంటే పోయింది కానీ నాకు వేరే అన్నారు విదేశం స్థల విదేశము మన ఇల్లయ్య తర్వాత మన రాములు వీళ్ళు అన్నారు రాములు తెలుసా మీడియాలో పనిచేస్తారు
ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తాడు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిండు అట్లా ఎట్లా చేసింది ఆయనే అనుకోవచ్చు. అయితే సరే ఇది ఉండొచ్చులే కానీ మంచి సెంటర్ వదిలిపెట్టుకొని అంత దూరం ఉండబోతుంది. ఎవరు వాళ్ళే అంటే అదే వరంగల్కే ఉండదు మంచిదే కానీ ల్యాండ్ మాత్రం లేదా లేదంట వీడు ఉంది అదే అడిగిన లేరు ఎవరెవరికి అంత దీంట్లో కూడా జర డబ్బు తోటి ఎన్ని ఎకరాలు అది విజయ్ 800 ఎకరాలు 8000 ఎకరాలు మొత్తం అలా కట్టిస్తే గవర్నమెంట్ కాదు అమ్మిది కాదు అది గవర్నమెంట్ ల్యాండ్ ఆన్ ల్యాండ్ లోనే పెట్టుకోడు రైతులు ఏదో లేడ మీటింగ్ పెట్టలే 5000 ఎకరాలు ఉత్త ల్యాండ్ దానికి ఏది ఉండదు చెప్పే అంటే రకరకాల భూములు తీరగా గవర్నమెంట్ కలుసుకుంటే చేయొచ్చు. గవర్నమెంట్ ఏమైతే రేటు కట్టిస్తారు తీసుకుంటే గవర్నమెంట్ ఇయ్యరా. ఇప్పుడైతే షెడ్యూల్ వచ్చిందా 3 ఎకరాలు లేదంట నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎకరాలనే ఉందంట ఈ మిగతా డిస్పూట్ ఉందంట ప్రకటన అయితే చేసిండు. నేను ఆయన మెడికల్ కృష్ణ కడుగుదాం ఫోన్ చేస్తే లేపుతలేడు ఆయనే మన పిజే కూడా కృష్ణ ఆయన పిజే ఫోన్ అర్థం చేసింది అక్కడ వేరేప్పుడు ఒకటే నెంబర్ అక్కడ సొసైటీలో గురించి సెక్షన్ అదే కదా విలేజ్ మ్యాప్ పీపాన్ చేసాను కదా ఆ సర్వే నెంబర్ బట్టి చూస్తే 2 ఎకరాలు 5 ఎకరాలు అన్నాడు అది ఓకే దాన్ని దాని మీద ప్రెషర్ చేయాలి మనం ఇచ్చింది కదా అని మనం అలాగొకుంటే ఉండాలి ఉండాలి ఎన్నో తనంటులే వాళ్ళ అక్కడ చూడండి ఉండమని ఎవరో తాంటలేదు. ఇప్పుడు చాలా మంది చేసారు గతంలో కూడా చేశారు కానీ అట్లా చేసిన సాధించిన వాళ్ళు ఉన్నారు అమ్మా. నువ్వు రామారావు పేరెట్లా మరి దగ్గరుండి జీవోలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఈ రామారావు పేర్లనే వచ్చిన జీవోలు ఇవన్నీ అంజే ఇప్పుడు అధికార పక్షంలో ఉండుకుంటేనే సమస్యలు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఉడిగం తీసుకున్నాగా ఇంత టూ మచ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు ఆయన ఆకలి ముఖ్యమంత్రి కాదు అది ముందు ముఖ్యమంత్రి కావచ్చు.